ఏపీలోని 13 జిల్లాల్లోని 168 మండలాల్లో ఎన్నికలు ప్రస్తుతం జరుగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కందరాడులో ఇవాళ రీపోలింగ్ కొనసాగుతుంది. ఇక ఏపీలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. రెండో దశలో 2786 పంచాయతీలు 20796 వార్డులకు పోలింగ్ జరుగుతోంది. రెండో విడతలో 539 పంచాయతీలకు అలాగే 12605 వార్డులకు ఏకగ్రీవం అయ్యాయి. మధ్యాహ్నం 3:30 వరకు ఈ పోలింగ్ కొనసాగబోతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. దామోదర్ని అడిగి, దామోదర్, తాజా సమాచారం ఏంటి? రాయలసీమ వ్యాప్తంగా ఈ రెండో విడత పోలింగ్ కి సంబంధించి తాజా అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? నందు, రాయలసీమ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చిన్న చిన్న స్వల్పస్థాయి వివాదాలు తప్ప ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు మాత్రం తలెత్తలేదు. ఇందుకు ముందు జాగ్రత్తగా పోలీసులు అధికారులు తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రాయలసీమ వ్యాప్తంగా 4 జిల్లాల్లోనూ పోలింగ్ పర్సెంటేజ్ కూడా 11.5కి వచ్చిన దాని ప్రకారము భారీ ఎత్తున పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో 50% పైగా పోలింగ్ నమోదైంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో రికార్డు స్థాయిలో కదిరి, కళ్యాణ దుర్గం, ధర్మవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో జరుగుతున్న రెండో దశ పోలింగ్లో 61.3% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి 53%, కర్నూలు జిల్లాకు సంబంధించి 56% పోలింగ్ నమోదైందని అధికార వర్గాలు ఇప్పటి వరకు తెలిపిన సమాచారం మేరకు వస్తున్న వివరాలు ఇవి. అయితే ఎక్కడికెక్కడ పోలింగ్ ను ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు చేసిన ఏర్పాట్లు కొన్ని చోట్ల ఇబ్బందిగానే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పోలింగ్ బూతుల్లోకి, అదేవిధంగా పోలింగ్ ఏరియాలోకి కూడా పెద్ద ఎత్తున అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వస్తున్నారంటూ ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ముదుగుబ్బ మేజర్ పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పోలీసుల మధ్యను తెలుగుదేశం పార్టీ మద్దతుదారుల మధ్య కూడా ఒక వాగ్వాదం జరిగింది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మద్దతుదారులను అరెస్ట్ చేసినప్పుడు అదేవిధంగా వైకాపాకు సంబంధించిన నాయకులను కూడా అదుపులోకి తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించిన వరకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది ఇప్పటి వరకు. అయితే కొంత పిలేరులో ఇప్పటికే అక్కడ సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన నేపథ్యము, అయితే కూడా వార్డు మెంబర్లకు జరుగుతున్న పోలింగ్లో కూడా నేరుగా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థులు నేరుగా పోలింగ్ బూతుల్లోకి వచ్చి ఇబ్బంది పెడుతున్నారంటూ కొంత మరో వర్గం ఫిర్యాదు చేసింది. ఈ విధంగా కొంత స్వల్ప వివాదం కూడా తలెత్తిన పరిస్థితి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి మదనపల్లి డివిజన్లోని 4 నియోజకవర్గాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా 17 మండలాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక్కడ అన్ని నియోజకవర్గాలుగా తీసుకుంటే మదనపల్లి నియోజకవర్గంలో కొంత తక్కువ స్థాయిలో పోలింగ్ నమోదైంది. మిగతా చోట్ల 55-61% పైగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో చేసిన ఏర్పాట్లు కొంత పూర్తిగా సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు. ఎక్కడ వివాదాలు మాత్రం తలెత్తలేదు. అయితే కడప జిల్లాకు సంబంధించి సంబేపల్లి మండలం దద్వాల్లో పోలింగ్ ఏజెంట్ రవీంద్రనాథ్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు కారణం ప్రత్యర్థులు అతను పోలింగ్ బూతుల్లో యథేచ్ఛగా తిరుగుతున్నాడంటూ ఫిర్యాదు చేయడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తప్ప పెద్దగా ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. అమ్మ, చెప్పండి, ఓటేశారా? ఇది ఎన్నో సార్లు మీరు ఓటు వేసిన వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని చెప్తున్నారు. నేరుగా వెళ్ళి ఓటు వేస్తున్న పరిస్థితి, కేవలం అరగంట లోపలే క్యూ లైన్లో నిల్చున్న అరగంట లోపలే ఓటు వేసి బయటికి వెళ్తున్న పరిస్థితి. వయసుతో సంబంధం లేకుండా ముస్లివారు సైతం ఓటు వేయడానికి ఉత్సాహంగా వస్తున్న పరిస్థితి. ఒక వయోవృద్ధురాలు ఉన్నారా? అమ్మ, ఇది ఎన్నోసార్లు నువ్వు ఓటు వేయడం? నాకు తెలియదు. ఎన్నిసార్లు వేసిన ఓట్లు? నాకు జ్ఞాపకం లేదు. నేను ఓట్లు అయితే వేస్తున్నావు, ప్రతిసారి ఓటు వేస్తున్నావు. ఇప్పుడు ఎన్నిసార్లు వేసి ఉంటావు చిన్నప్పటి నుంచి? యువత కంటే వయోవృద్ధులు, సీనియర్ సిటిజన్స్ కూడా ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్న పరిస్థితి. క్యూ లైన్లలో కాకుండా వారిని నేరుగా ఓటింగ్ కు అదే పోలీసులు పంపుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఇప్పుడు మదనపల్లిలోని మదనపల్లి రూరల్ మండలం సిటిఎం క్రాస్ రోడ్డు లోని
పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. ఇక్కడ ఒక 5,000 ఓట్లు ఉన్న పంచాయతీ అయితే ఇక్కడ ఉన్న చిన్న స్కూల్లోనే ఏర్పాట్లు చేయడంతో కొంత కిక్కిరిసిన వాతావరణంలో ఓట్లు ఒక్కో బూత్లో లోపలికి వెళ్ళడానికి కొంత ఓటర్లు ఇబ్బంది పడుతున్న పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. అయినప్పటికీ ఓటర్లు చాలా ఓపిక్గా ఉండి ఓటు వేయడానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అనంతపురం జిల్లాకు సంబంధించి ధర్మవరము నియోజకవర్గంలోని మండలాలతో పాటు కళ్యాణదుర్గం రెవెన్యూ డివిజన్కి సంబంధించి 2 నియోజకవర్గాలు, కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా మరోవైపు రాప్తాడు ధర్మవరం డివిజన్లోని రాప్తాడు డివిజన్కి సంబంధించి మరో 4 మండలాల్లో కూడా పోలింగ్ జరుగుతుంది. ముఖ్యంగా సమస్యాత్మక నియోజకవర్గాలు కావడంతో పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 4,000 మంది పోలీసులు ఈ 2 రెవెన్యూ డివిజన్ పరిధిలో పోలింగ్ ప్రక్రియ బందోబస్తుకు ఉన్నారు. అదేవిధంగా మొత్తం మీద చిత్తూరు జిల్లాకు సంబంధించి 3,000 మంది పోలీసులు, అదేవిధంగా కడప జిల్లాకు సంబంధించి 4,000, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి 3,500 మంది పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు 3:30 పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత అరగంట తర్వాత మరోసారి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటికీ ఎక్కడికి ఎలాంటి ఊరేగింపులు జరగకూడదని ఇప్పటికే అధికారులు నిషేధాజ్ఞలు విధించిన పరిస్థితి కనిపిస్తున్నందు ఇప్పటి వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.